నిర్గమకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడివాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండు చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగలవానికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దాన్ని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియ తగదు. 3 సంవత్సరములు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత 1 సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. 3 సంవత్సరములు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువయుండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళుచు. అమోరియులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబిసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదును. వారి దేవతలకు సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తుగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకుండునట్లు
వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరియగును. గనిక వారు నీ చేత నాకు విరోధంగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఆమేన్.